ఛానల్ కేస్ కిచెన్ కి స్వాగతం నేను ఈ రోజు పెసర ముద్దలు ఈ అంటే సున్నుండలు పెసర ముద్దలైనా ఏవైనా మనము మామూలుగా నెయ్యితో చుట్టుకుంటాం కదా ఇలా వెరైటీగా ఇంకో మెథడ్లో చెప్తానండి ఒక కప్పు కొద్దిగా తక్కువగా పొట్టు పెసర ఉప్పు తీసుకున్నాను ఇలా తీసుకోవడం వల్ల కొంచెం ప్రోటీన్ అనేది ఇంకా కొద్దిగా ఎక్కువగా అందుతుందండి బాడీకి సగం కప్పుల రైస్ తీసుకున్నాను తర్వాత వచ్చి ఇది సగం కప్పుల షుగర్ తీసుకున్నానండి సరిపోతుంది తర్వాత వచ్చి ఇవి కాగబెట్టుకున్న పాలండి ఇది నెయ్యి ప్లేస్లో మనం పాలతో చుట్టుకోవాలి ఇదే నేను చూపించబోతున్న ఇంకో వెరైటీ అంటే మామూలుగా నెయ్యి ప్లేస్లో పాలు తీసుకోవాలంతే ఇవి ఒక రెండు యాలకులు అండి టేస్ట్ తగ్గట్టుగా ఇప్పుడు మనం పెసరపప్పుని నీట్గా వేయించుకుందాం అంటే వితౌట్ ఆయిల్తోనే మామూలుగా వేయించుకోవాలి కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకోవాలి తర్వాత అందులోనే బియ్యం కూడా వేసుకొని వాటిని కూడా వేపుకోవాలండి ఇప్పుడు ఫర్దర్ ప్రాసెస్ చూద్దాం ఇలా ఒక కడాయి వేసుకొని పెసరపప్పును వేయించుకుందాం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అప్పుడే పప్పు అనేది పర్ఫెక్ట్గా ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇలా నీట్గా చూసారా ఇలా ఫ్రై అయ్యే వరకు కమ్మటి వాసన వచ్చే వరకు లేదా గోల్డెన్ మెరూన్ కలర్లోకి పప్పు కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఈ పప్పును ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లరనిద్దాం ఇదే మూకుల్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న రైస్ వేసుకుందామండి రైస్ కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి పచ్చదనం పోయే వరకు ఇలా గోల్డెన్ మెరూన్ కలర్ వచ్చే వరకు వీటిని వేపుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి పప్పు అనేది నీట్గా చల్లారిందండి ఇలా చల్లారాకనే వేసుకోవాలి తర్వాత దీన్ని మిక్సింగ్ జార్లోకి వేసుకుందాం దీనిలోనే ఇలా చల్లారి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఈ రైస్ వేయడం వల్ల ఈ పెసరముద్దలు అనేటివి చాలా టేస్ట్ ఉంటాయండి డైరెక్ట్గా పెసరముద్దలు చేసుకుంటే కొద్దిగా నామలాగా ఉంటుంది బాగుండవు ఇలా రైస్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది పెసరముద్దలకి ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు ఈ రెండు బియ్యమును పెసరపప్పుని మెత్తటి పైన్ పౌడర్లాగా చేసుకుందాం ఈ పిండి మిశ్రమంలోకి ఈ చక్కెర కూడా వేసుకుందామండి ఎందుకంటే ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది తగ్గిపోతుంది ప్రాసెస్ మనం చాలా తొందరగా చేసుకోవచ్చు ఈ పైన్ పౌడర్లాగా చేసుకుందాం ఇలా చూసారా ఇలా మెత్తటి పౌడర్లాగా చక్కెర పెసరపప్పు బియ్యం మూడింటి మిశ్రమం అండి ఇది ఒక బౌల్లోకి టర్న్ చేసుకొని పాలతో ఉండలు చుట్టుకోవడం ఎంతో రుచికరమైన పెసరముద్దలు తయారైపోతాయి ఇందులోకి ఇంకొకటి అండి 1 or 2 టేబుల్ స్పూన్ హనీ కూడా వేసుకుంటే బాగుంటుంది ఇలా ఈవెన్గా ఒకసారి కలుపుకోవాలి నేను చెప్పిన షుగర్ అమౌంట్ అంటే క్వాంటిటీ అనేది మీకు ఎవరికైనా తక్కువగా అనిపిస్తే మనం ఇలా పౌడర్ చేసుకున్నప్పుడు కొద్దిగా మిక్సీలో యాడ్ చేసుకోవచ్చండి నేను మాత్రం మామూలుగా మా టేస్ట్ పరంగా తీసుకున్నాను ఒకవేళ ఎవరికైనా కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టమైతే కొద్దిగా చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న యాలక్ పౌడర్ కూడా కొట్టి వేసానండి ఇది పౌడర్ వేసుకుంటాను ఇందులోకి కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాం కదా వేసుకుంటూ కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలండి ఇలా మెత్తటి అంటే ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి కలుపుకొని చిన్న చిన్న ఉండలు మనకు నచ్చిన సైజులో చుట్టుకోవాలి ఎంతో రుచికరమైన పెసరపప్పు ఉండలు తయారైపోతాయి ఇలా అన్నీ మనకు నచ్చిన సైజులో ఉండలు చేసి పెట్టుకోవాలండి చూసారుగా ఎంతో రుచికరమైన పెసర ముద్దలు ఇలా పాలతోని కూడా చేసుకోవచ్చండి ఇది ఇంకొక మెథడ్ మామూలుగా అయితే నెయ్యితో చుట్టుకోవాలి ఇలా పాలతో చేసుకునే కూడా ఒక 5-6 డేస్ అలా నిల్వ ఉంటాయండి ఏం కాదు స్మెల్ లాంటిది ఏమీ రాదు ఓకే అండి ఈ పెసర ముద్దలు ఈ మెథడ్లో మీకు నచ్చినట్టు ఏది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి